హలో అండి, ఈరోజు ఈ వీడియోలో మనం 4 రకాల వెయిట్ లాస్ ఎర్లీ మార్నింగ్ డ్రింక్స్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవి తయారు చేయడం చాలా ఈజీ, అంతేకాకుండా వీటి వల్ల మనకు చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి మనకి ముఖ్యంగా మన డైజెషన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా పనిచేయడానికి ఈ డ్రింక్స్ అనేది చాలా వరకు యూస్ అవుతాయి. సో అంతేకాకుండా ఇవి ఎక్కువగా యాంటీ యాక్సిడెంట్లు కలిగి ఉంటాయి. సో దాని వలన మనకి మెటబాలిజం సిస్టమ్ అనేది బాగా ఎక్కువగా పనిచేస్తుంది, మనకి ఫ్యాట్ సెల్స్ని రెడ్యూస్ చేయడానికి ఈ డ్రింక్స్ అనేది చాలా వరకు ఉపయోగపడతాయి. సో అంతేకాకుండా వీటి వల్ల చాలా రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయి. సో వీటిని ఒకదాని తర్వాత ఒకటి ఎలా తయారు చేసుకోవాలో మనం చూసేద్దాము. ఇందులో మొదటిది ఉసిరికాయతో చేసే హెల్దీ డ్రింక్ అన్నమాట. దీనికోసం ఇక్కడ నేను ఒక ఉసిరికాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని దీనిని ఒక చిన్న రోట్లోకి తీసుకొని దీని మొత్తాన్ని మనం ఈ విధంగా బాగా మెత్తగా దంచుకుంటున్నాను. దీని మొత్తాన్ని ఈ విధంగా బాగా క్రష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ వాటర్ని హీట్ చేసుకోవాలి. ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న ఉసిరికాయని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే జస్ట్ ఒక 4-5 నిమిషాల పాటు బాగా మరిగించుకొని ఆ తర్వాత ఈ వాటర్ని స్ట్రైన్ చేసుకొని మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయాన్నే తాగితే సరిపోతుంది. ఇది చాలా హెల్దీ అన్నమాట, ట్రై చేయండి. నెక్స్ట్ హెల్దీ డ్రింక్ కోసం మనం ముందుగా చిన్న అల్లం ముక్కని శుభ్రంగా కడిగి దానిని ఒక రోట్లోకి తీసుకొని ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ పోసి మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లంని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే ఒక 4-5 నిమిషాల పాటు దీని మొత్తాన్ని బాగా మరిగించుకోవాలి. ఇక్కడ అల్లం అనేది నేను ఒక గ్లాసు వాటర్కి తగ్గట్టుగా తీసుకున్నాను. మీరు ఎంతైతే వాటర్ తీసుకుంటారో దానికి తగ్గట్టుగా అల్లం అనేది చూసి తీసుకోండి. ఇవి బాగా మరిగిన తర్వాత ఈ విధంగా ఒక కప్పులోకి స్ట్రైన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు తేనె కలుపుకొని ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే బాగుంటుంది, చాలా హెల్దీ అన్నమాట, ట్రై చేయండి. నెక్స్ట్ హెల్దీ డ్రింక్ కోసం నేను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే వీటన్నిటిని ఈ విధంగా బాగా కలుపుకుంటూ మరిగించుకుంటున్నాను. వెయిట్ లాస్ అవడంలో జీలకర్ర మెంతులు కూడా మనకి చాలా రకాలుగా యూస్ అవుతుంది, అంతేకాకుండా వీటి వలన మనకి డైజెషన్ సిస్టమ్ అనమా కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో వీటన్నిటిని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ నీళ్ళన్నింటినీ 5-6 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత ఇవి చల్లారిన తర్వాత మనం ఒక గ్లాస్లోకి పోసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఉదయాన్నే తాగితే సరిపోతుంది, ట్రై చేయండి ఈ డ్రింక్ కూడా. నెక్స్ట్ హెల్దీ డ్రింక్ కోసం నేను ఒక గ్లాస్ నీళ్ళని గోరువెచ్చగా వేడి చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మ చెక్కని ఈ విధంగా బాగా పిండుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు తేనె కూడా కలిపి బాగా మిక్స్ చేసుకొని తాగేయడమే అనమాట. ఈ లెమన్ హనీ వాటర్ అనేది జనరల్గా అందరికీ తెలిసిందే, జనరల్గా అందరూ తాగుతూనే ఉంటారనమాట. మనకి వెయిట్ లాస్ అవడంలో ఈ డ్రింక్ కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. సో ట్రై చేయండి ఈ డ్రింక్ కూడా మీరు. సో ఫైనల్గా ఏంటి అంటే ఈ 4 డ్రింక్స్ తాగడం వల్ల మనకి డైజెషన్ సిస్టమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో ఆటోమేటిక్గా మనకి ఫ్యాట్ అనేది కంట్రోల్ అవుతుందన్నమాట. సో మనకి డైజెషన్ సిస్టమ్ అనేది బాగా జరగడం వల్ల మన స్కిన్ అనేది ఆటోమేటిక్గా గ్లో వచ్చేస్తుంది. అంతేకాకుండా మనము వెయిట్ లాస్ కోసమే కాకుండా డైలీ మన హెల్త్ కోసం కూడా ఈ డ్రింక్స్ తాగడం అనేది చాలా వరకు మంచిదన్నమాట. సో తప్పకుండా డైలీ ఇవి తాగడానికి ట్రై చేయండి. ఫైనల్గా ఏంటి అంటే మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.